కొత్తగా బాధ్యతలు చేపట్టిన తెలంగాణ బీజేపీ అధ్యక్షుడికి పార్టీలో సవాళ్లు ఎదురవుతున్నాయి. ఓవైపు అసంతృప్తులను బుజ్జగిస్తూనే రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసే దిశగా లక్ష్మణ్ అడుగులు వేస్తున్నారు. పార్టీని తెలంగాణలోని అన్ని గ్రామాల్లోకి తీసుకుపోవాలని అధిష్టానం చేసిన సూచన మేరకు పల్లెపాట పట్టాలని భావిస్తున్నారు. ఇంతకాలం హైదరాబాద్కే పరిమితమైన నేతలు ఇక నుంచి గ్రామీణ ప్రాంతాల్లో పర్యటించనున్నారు. తెలంగాణలో పార్టీని బలోపేతం చేసేందుకు బీజేపీ నేతలు ప్రయత్నాలు ప్రారంభించారు. ఇప్పటివరకు రాజధాని హైదరాబాద్ కి పరిమితమైన ఆ పార్టీ నేతలు ఇక నుంచి జనంలోకి వెళ్లాలని నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ కోసం పోరాడింది తామే అని జనానికి చెప్పుకునేందుకు సిద్ధమవుతున్నారు. జిల్లాల్లో బలహీనంగా ఉన్న పార్టీని బలోపేతం చేసుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. గత కొన్నేళ్లుగా తెలంగాణలోని బీజేపీ నేతలకు జాతీయ అధ్యక్షుడు అమిత్ షాతో పాటు కేంద్ర నాయకులంతా పార్టీ బలోపేతంపై పదే పదే సూచనలు చేస్తూనే ఉన్నారు. అయినా తెలంగాణ కమలనాథులు ఏనాడు హైదరాబాద్ వదిలి జిల్లాలకు వెళ్లింది లేదు. ఫలితంగా మొదటి సార్వత్రిక ఎన్నికల్లో హైదరాబాద్లు తప్ప మరెక్కడా కమలం జెండా ఎగరవేయలేకపోయారు. పార్టీ క్యాడర్ సైతం టీఆర్ఎస్ లోకి జంపయింది. నేను అధ్యక్షునిగా బాధ్యత తీసుకున్న తర్వాత ఐ స్టార్టెడ్ మై ప్రోగ్రామ్స్ ఫ్రమ్ రూరల్ బేస్ విలేజెస్. నేను మొన్న రంగారెడ్డి జిల్లా నాగిరెడ్డిపల్లి నుంచి నా కార్యక్రమం ప్రారంభించాం. నిన్న నల్గొండ జిల్లా సూర్యపేట అవతల పాత్రలపహాడు గ్రామం నుంచి ఆ సభల ద్వారా ప్రజలకు ఈ రక మా దృష్టికోణం గ్రామాల వైపు తప్పకుండా ఉంటుంది. గ్రామాల నుంచి కూడా ప్రజలు ఎక్స్పెక్టేషన్ మా వైపు ఎక్కువ ఉన్నాయి. వాళ్ళ ఆలోచనకు అనుగుణంగా పార్టీని అధ్యక్షులు తీసుకుపోయి ప్రయత్నం చేస్తాం తప్ప. ఇక ప్రస్తుతం బీజేపీలో పేరున్న నేతలంతా హైదరాబాద్కు చెందిన వాళ్లే. కొందరు జిల్లాల నుంచి వచ్చామని చెప్పుకుంటున్నా హైదరాబాద్లోనే సెటిల్ అయ్యారు. గత కొన్నేళ్లుగా జాతీయ పార్టీ ఏ కార్యక్రమం ఇచ్చినా హైదరాబాద్ నుంచి కదలలేదు. పార్టీ అధ్యక్షుడు హైదరాబాదే, ఫ్లోర్ లీడర్ ఇక్కడి వారే, గెలిచిన ఎమ్మెల్యేలు సైతం ఇక్కడి వాళ్లే. దీంతో ఎవరూ తమ నియోజకవర్గాలను వదిలి ఎక్కడికి వెళ్లలేదు. టీ బీజేపీ అధ్యక్షుడిగా లక్ష్మణ్ నియామకం కావటం కలిసి వచ్చిన అంశంగా చెబుతున్నారు. కొత్త అధ్యక్షుడితో రాష్ట్రంలో పార్టీ పరిస్థితులు మెరుగుపరుచుకోవచ్చని అధిష్టానం భావిస్తోంది. ఆయనకు ఢిల్లీ నేతలు ముందే పలు సూచనలు చేశారు. గ్రామాల్లోకి వెళ్లకుండా పార్టీని బలోపేతం చేయటం సాధ్యం కాదని కుండా బద్దలు కొట్టారు. ఆ సత్తా ఉందనే లక్ష్మణ్ కు బాధ్యతలు అప్పచెప్పినట్లు సమాచారం. అందుకే త్వరలోనే పల్లెబాట పేరుతో గ్రామాల పర్యటనలు చేస్తామంటున్నారు టీ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్. అయితే ఇన్నాళ్లు నగరాలకే పరిమితమైన నాయకులకు ఇప్పుడు జ్ఞానోదయం అయినట్టుంది. ఆఫీసుల్లో కూర్చుని ప్రెస్ మీట్లు పెట్టినంత మాత్రాన ఓట్లు రాలవనే సత్యం బోధపడినట్లయింది. పార్టీ అనుకున్నది సాధించాలంటే పల్లెబాట పట్టక తప్పదని నేతలకు అర్థమయ్యింది. పల్లెబాట కార్యక్రమంలో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని బీజేపీ నేతలు చూస్తున్నారు. మరోవైపు కేంద్రం అమలు చేస్తున్న పథకాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని పార్టీ నేతలు నిర్ణయించారు. పార్టీ ఆఫీసులో ప్రెస్ మీట్లు కూడా పరిమితంగానే పెట్టాలని, ప్రతి ఒక్కరూ పల్లెబాటు పట్టడంతో పాటు ప్రతి ఇంటికి కేంద్ర పథకాలు తీసుకువెళ్లాలని నిర్ణయించారు. మొత్తం మీద తెలంగాణ బీజేపీ తీసుకున్న తాజా నిర్ణయం ఆ పార్టీని ఎంత మేరకు బలోపేతం చేస్తుందనేదే ప్రస్తుత రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. బ్యూరో రిపోర్ట్, స్టూడియో న్యూస్.